సామ్ నంబర్ 7 దావీదు కీర్తనలు 7వ కీర్తన. 7వ దావీదు కీర్తన. We shall read responsibly. మార్చి కీర్తన చదువుకుంటాం. దావీదు కీర్తనలు 7 మార్చి. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా, లెస్ట్ హి టేర్ మై సోల్ లైక్ ఎ లయన్. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, ఇఫ్ ఐ హావ్ రివార్డెడ్ ఈవిల్ అంటు హిమ్ దట్ వాస్ ఎట్ పీస్ విత్ మీ, యే శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొరకనిమ్ము, నా అతిశయాస్పదమును మంచిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. Arise, O Lord, in thine anger, lift up thyself because of the rage of mine enemies, and awake for me to judgment that thou hast commanded. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరముందు ఆసీనుడవు కమ్ము. The Lord shall judge the people. Judge me, O Lord, according to my righteousness and according to my integrity that is in me. హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. Establish my defenses of God. Save the upright in heart. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. If he turn not, he will whet his sword, bent his bow and made it ready. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. Behold, he travaileth with iniquity and hath conceived mischief and brought forth falsehood. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. His mischief shall return upon his own head, and his violent dealing shall come down upon his own pay. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. King David's life was a life full of troubles. David raju yokka jeevithamu enno samasyalato nina jeevitham adi. The heading also says concerning the words of Cush the Benjamite. This psalm was written because somebody blamed him or accused him and troubled him. ఎవరు ఆయన్ని మరి తను నిందించి తనని శ్రమ పెట్టి కష్టపెట్టిన కారణాన్ని బట్టి ఈ యొక్క కీర్తన వ్రాయబడింది. ఆ పైనుండే శీర్షికలో కూడా ఉంది, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది. సో వెన్ ఎవర్ వి గో త్రూ ఎనీ ట్రబుల్, ఎనీ పర్సిక్యూషన్, ఇట్ ఈస్ ఎ టైమ్ అన్ ఆపర్చునిటీ టు ట్రస్ట్ ద లార్డ్ ఫుల్లీ. మనం ఏదైనా కష్టాలు గుండా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, హింస గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుని యందు పరిపూర్ణంగా నమ్మకించేదానికి అదొక తరుణము, అదొక అవకాశం. దట్ ఈస్ ద రైట్ ఎక్సర్సైజ్ వి షుడ్ హావ్. అటువంటి సరైన అభ్యాసాన్ని మనం కలిగి ఉండాలి. వాట్ ఎవర్ మే బి అవర్ ప్రాబ్లం, అల్టిమేట్లీ వి షుడ్ డిసైడ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఓన్లీ. మన సమస్య ఏదైనప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రభునందే మన యొక్క నమ్మిక ఉంచినట్లు అటువంటి తీర్మానం మనం కలిగి ఉండాలి. ఇఫ్ వి హ్యావ్ దాట్ డిసిషన్ వి షాల్ బి ట్రూలీ బ్లెస్డ్ పీపుల్. అటువంటి తీర్మానం కానీ మనం కలిగి ఉండగలిగితే నిజంగా మనం ధన్యులమైన ప్రజలమే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. అంతేకాకుండా అది మన యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష. ఈవెన్ వెన్ వి ఎక్సర్సైజ్ ద ఫెయిత్, అవర్ ఫెయిత్ ఆల్సో విల్ బి strengthened and purified. అటువంటి సందర్భాల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా అభ్యసించితే మన యొక్క విశ్వాసం కూడా ఎంతో మరి ఇంకా పవిత్రంగా చేయబడి అది ఇంకా విశ్వాసం బలపరచబడుతుంది. Psalm 27:3 27:13 27:13 కీర్తన 13వ వచనము
దావీదు కీర్తనలో 27:13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. సో యు మే నాట్ ట్రస్ట్ యూ, దట్ ఈస్ వెరీ గుడ్. నీ అందు నీకు నమ్మకం ఉండకపోవచ్చు, చాలా మంచిదే అది. అదర్స్ ఆల్సో యు మే నాట్ ట్రస్ట్ వెరీ మచ్, దట్ ఈస్ స్టిల్ గుడ్. వేరే వారి మీద కూడా అంత నమ్మిక ఉండకపోవచ్చు, అది కూడా మంచిదే. బట్ డోంట్ ఫర్సేక్ ట్రస్టింగ్ ద లార్డ్. హీ ఈస్ గుడ్, దేవుని విల్ బి గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్. లెట్ అస్ నాట్ లూజ్ దాట్ కరేజ్ అండ్ దాట్ ఫెయిత్. అయితే దేవుని యందు నమ్మకించడం మాత్రం ఆ విషయంలో తప్పిపోవద్దు. ఆయన దయాళుడు, ఆయన భవిష్యత్తులో కూడా దయాళుడుగా ఉంటాడు. ఆ రీతిగా ఆయన యందు నమ్మకం ఉంచట మనకి మంచిది, అది ధైర్యాన్ని ఇచ్చేది. కింగ్ డేవిడ్ వాజ్ రెడీ టు బి టోటలీ హెల్ప్లెస్. రాజైన దావీదు సంపూర్ణంగా మరి నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూడగలం. We don't like to be helpless people. మనమైతే నిస్సహాయులుగా ఉండేటువంటిది మరి మనకి ఇష్టం ఉండదు. Better be helpless if you want the help of the Lord. దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే వేరే సహాయం లేకుండా నిస్సహాయుడిగా ఉండటం కూడా మంచిదే. Maybe we can pray, Lord, make me totally helpless so that I might get your help only. ప్రభువా, మరి నీ యొక్క సహాయాన్ని నేను పొందులాగునా, మరి ఏ వైపు నుంచి కూడా నాకు సహాయం లేకుండా చేయని కూడా మనం చెప్పుకోవచ్చు. మేబీ వి ఆర్ నాట్ సో డేర్ డేర్ ఇనఫ్ టు థింక్ ఆర్ ప్రే ఆర్ డిజైర్ లైక్ దాట్. బహుశా మరి ఆ రీతిగా ప్రార్థించేదానికి కానీ ఆ రీతిగా ఆలోచించేదానికి కానీ మనం సాహసించలేకపోవచ్చు. కింగ్ డేవిడ్ మేడ్ ఎవరీ ఆపర్చునిటీ ఎవరీ ట్రబుల్ అస్ అన్ ఆపర్చునిటీ టు ట్రస్ట్ ద లార్డ్. రాజైనటువంటి దావీదు టేక్ హిస్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్, దట్ ఈస్ వాట్ హి సేస్ ఇన్ ద ఫస్ట్ వర్స్. రాజైన దావీదు తనకి ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది కూడా దేవుని యందు నమ్మిక ఉంచేదానికి అది ఒక అవకాశంగా ఆయన తీసుకున్నాడు. అంతేకాకుండా ఆయనే నా శరణు అనేటువంటి ఆ స్థితికి ఆయన వచ్చాడు. మొదటి వచనంలో అదే అంటాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ హిస్ ప్రొటెక్షన్ బెటర్ అండ్ అబైడింగ్ దాన్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్. దేవుని యొక్క విశ్వాస్యతని మరి అది పరీక్షించేదానికి కానీ లేకపోతే రుజువు చేసేదానికి కానీ ఆయన యొక్క భద్రత మనం అనుభవించేదానికి కానీ అది మంచి అవకాశం. వేరే భద్రత అన్నిటికన్నా కూడా ఇది మిన్నయైన భద్రత అని మనం తెలుసుకోగలం. మెనీ టైమ్స్ వి ఆర్ ఇన్ ఫాల్స్ ప్రొటెక్షన్, అనేక పర్యాయాలు, హ్యూమన్ ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్. మే ద లార్డ్ డెలివర్ us ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. అనేక పర్యాయాలు మనం ఈ నకిలీ భద్రతలో లేదా మానవ భద్రతలో లేదా నన్ను నేను కాపాడుకోగలనులే అనేటువంటి ఆ పంధాలో మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి పరిస్థితి నుంచి మనల్ని తప్పించును గాక. రెండో వచనానికి వస్తాం. వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. కింగ్ డేవిడ్ వాజ్ పర్సిక్యూటెడ్, సో హీస్ క్రైయింగ్ ఫర్ డెలివరెన్స్ లైక్ లయన్ పీపుల్ కేమ్ అపాన్ హిమ్, దట్ ఈస్ వాట్ హీ సేస్. మరి రాజైనటువంటి దావీదు హింస నొందాడు, విడుదల కొరకై ఆయన దేవుని అర్థించాడు. ఆయన అంటాడు కదా, సింహం వలె ప్రజలు నా మీద వస్తున్నారు, ముక్కలుగా చీల్చివేయకుండా తప్పించను ప్రార్థిస్తాడు. ఆల్సో హి సేస్ దట్ ఆల్సో వితౌట్ కాజ్, అంతేకాకుండా నిష్కారణంగా ఇలా నా మీదకి వస్తున్నారు అంటాడు. సో దట్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ ద రైట్ సిట్యుయేషన్ టు గో టు ద లార్డ్ ఇఫ్ యూ సఫర్ అన్నెసెసర్లీ. నిష్కారణంగా మరి ఎటువంటి కారణము లేకుండా నువ్వు బాధ నొందుతూ ఉంటే, హింస పొందుతూ ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేదానికి, ఆయన మీద ఆధారపడేదానికి అది చాలా సరైనటువంటి తరుణము, మంచి అవకాశం అది. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు సఫర్ రైచెస్లీ.
నీతిమంతుడిగా ఉంటూ బాధ నొందుట అది గొప్ప ఆధిక్యత. దట్ ఈస్ ద రైట్ సిట్యువేషన్ టు ప్రే టు గాడ్ ఆల్సో. దేవునికి ప్రార్థించేదానికి అటువంటి పరిస్థితి సరైన పరిస్థితి. ఇఫ్ ఎనీవన్ సఫర్స్ రైచియస్లీ హీ ఈస్ ద మోస్ట్ అక్సెప్టెడ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎవరైనా కానీ మేలు చేసి బాధ నొందుతూ ఉంటే దేవుని దృష్టిలో ఎంతో మరి అంగీకారమైన వ్యక్తిగా తాను ఉంటాడు. We don't think so. మనం ఆ రీతిగా తలంచం. We always try to find a reason for our suffering. మనం ఏదైనా బాధ నొందుతున్నామంటే దానికి ఒక కారణం వెతికే ప్రయత్నం చేస్తుంటాం. Try to find a good reason for your suffering. ఒకవేళ మరి నీ యొక్క బాధ నొందుతూ ఉంటే అది ఏదైనా మంచి కారణం మంచి దాని గురించి అనేటువంటి దాని గురించి వెతుకు. Let it be for your righteousness sake. నీవు మేలు చేసేవాడివి, నీ నీతిని బట్టి నువ్వు బాధ నొందితే మంచిదే అది. అండ్ ఆల్సో లెట్ ఇట్ బి ఫర్ హిస్ నేమ్ సేక్. అంతేకాకుండా ఆయన నామమును బట్టి బాధ నొందుట అది మేలు. దట్స్ ఎ ప్రివిలేజ్. అది ఒక గొప్ప ఆధిక్యత. సో జనరలీ అవర్ థాట్స్ గోస్ ఆల్వేస్ నెగటివ్లీ. సర్వసాధారణంగా మన యొక్క తలంపులన్నీ కూడా మరి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. వాట్ రాంగ్ హ్యావ్ ఐ డన్. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేనేం తప్పు చేశానా అని అనుకుంటూ ఉంటాం. వి డోంట్ వాల్యూ ద సఫరింగ్ ఇన్ ద రైచియస్ వే. ఆఫ్ కోర్స్ వీ వోంట్ బి పర్ఫెక్ట్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్. మేలు చేసి నేను శ్రమ పడుతున్నాను, నీతిమంతుడిగా ఉండి శ్రమ పడుతున్నాను అనేది మనం త్వరగా గ్రహించమైతే మనం మన జీవితాల్లో కూడా చూస్తే అంత పరిపూర్ణులు మేమే కాదు. వి ఆల్సో నీడ్ టు బి మోర్ రైచియస్. మనం కూడా మరి ఇన్వర్డ్లీ మన అంతరంగంలో కూడా మనం నీతిమంతులుగా ఉండేటట్టు చూసుకోవాలి. అవర్ నైస్ వర్డ్స్ అండ్ క్లీన్ క్లోత్స్ అండ్ గుడ్ మ్యానర్స్ ఈస్ నాట్ ఇనఫ్ బిఫోర్ గాడ్. మనం ధరించేటువంటి మంచి వస్త్రాలు కానీ, లేకపోతే మనం చక్కగా అందరితోనూ ప్రవర్తించడం కానీ, లేకపోతే మంచి మాటలు కానీ, దేవుని దృష్టిలో అవి మనల్ని నీతిమంతులుగా చెయ్యు. గాడ్ డిజైర్స్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. మన యొక్క అంతరింద్రియాల్లో దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. నాట్ జస్ట్ అవుట్వర్డ్ పార్ట్స్. ఏదో బయటికి కనబడేటువంటి నీతి కాదు. సో దాట్స్ వై ఎనీ సఫరింగ్ బీయింగ్ రైచియస్ అండ్ ఫర్ హిస్ నేమ్ సేక్ లెట్ అస్ కౌంట్ ఇట్ అస్ ఎ ప్రివిలేజ్. నీతి నిమిత్తము, ఆయన నామము నిమిత్తము ఏదైనా మనం బాధ నొందుతున్నామంటే అది గొప్ప ఆధిక్యతగా మనం పరిగణిస్తాం. కింగ్ డేవిడ్ హిస్ థాట్స్ వేర్ వెరీ నోబుల్. రాజైన దావీదు యొక్క తలంపులు ఎంతో మరి చక్కటి తలంపులు అవి. వాట్ ఈ సేస్ ఏమంటాడు ఆయన? వర్స్ 4 నాలుగో వచనం. నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. ఐదో వచనం కూడా. నా ప్రాణమును నేలను అణగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయ నిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించదని కదా. లాస్ట్ ఫ్రాగ్మెంట్ వెరీ ఛాలెంజింగ్. ఆఖరి మాట మనకెంతో సవాలుతో కూడిన మాట. ఐ హావ్ డెలివర్డ్ హిమ్ దట్ వితౌట్ కాజ్ ఈస్ మైన్ ఎనిమీ. నిష్కారణంగా మరి నాకు శత్రువైన వాడు అంటే నన్ను బాధించిన వాడిని నేను సంరక్షించా. Will we get such thoughts? ఇటువంటి తలంపులు మనకి ఎప్పుడైనా వస్తాయా? Anyone troubles us without any reason? నిష్కారణంగా. And we want to help that person. నిష్కారణంగా ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉంటే సరే ఈయనకే నేను సాయం చేస్తానులే అనేటువంటి తలంపు ఎప్పుడైనా వస్తుందా? వస్తుందా రాదా చెప్పండి. వస్తుందా రాదా? అంత మంచితనం మనకు లేదు. అంత మంచితనం మనకు లేదు. అంత మంచి వాళ్ళం కాదు మనం. అంత మరి సత్పురుషులమేం కాదు. అంత మంచి వాళ్ళుగా ఉండాలని కూడా ఆలోచన కూడా లేదు. కాబట్టి అంత మంచి వాళ్ళుగా ఉండాలనేటువంటి తలంపు కూడా లేని వారిగా ఉన్నాం. దావీది యొక్క తలంపులు ఎంత శ్రేష్టమైనది.
దావీదు కలిగి ఉన్నటువంటి తలంపులు ఇవి శ్రేష్టమైన తలంపులు. లార్డ్ ప్రేయ్డ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనేటువంటి ప్రార్థన ఉండాలి. రియలీ ద పీపుల్ హూ క్రూసిఫైడ్ ద లార్డ్ డిడ్ నాట్ నో వాట్ దేవర్ డూయింగ్ హుమ్ దేవర్ క్రూసిఫై. ఎవరైతే ఇఫ్ దే వుడ్ హావ్ నోన్ ఇట్ దే వుడ్ నాట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద లార్డ్. ఎవరైతే ప్రభువుని సిలువు వేస్తున్నారో, ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో, ఎవరిని సిలువ వేస్తున్నారో వారు ఎరగరు. ఒకవేళ వారు ఎరిగి ఉంటే వారు సిలువ వేయక ఉందరు. దే వుడ్ హావ్ రన్ అవే ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి వాళ్ళు పారిపోయిండే వాళ్ళు. ఇన్ వన్ సెన్స్ లార్డ్ బ్లైండెడ్ దేర్ ఐస్ అండ్ అలౌడ్ హిస్ సన్ టు బి క్రూసిఫైడ్ బై దోస్ వికెట్ పీపుల్. ఒక విధంగా చూస్తే దేవుడు వారి యొక్క నేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు, తన యొక్క కుమారుడు ఆ రీతిగా సిలువ వేయబడేదానికి ప్రభువే అనుమతించాడు. అండ్ ద లార్డ్ హౌ గుడ్ హీస్ టు ప్రే ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు ఎంత దయాళుడుగా ఉన్నాడో చూద్దాం. ఆ సమయంలో కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించు అంటాడు. క్యాన్ వి ప్రే లైక్ దాట్? ఆ రీతిగా మనం ప్రార్థించగలమా? Can we pray for anybody like that? ఎవరి గురించైనా అట్టి రీతిలో ప్రార్థించగలమా? King David could pray that. రాజైన దావీదు దాట్. రాజైన దావీదు అలాగూ ప్రార్థించాడు, అలాగ ప్రార్థించాలని ఆశపడ్డాడు. దట్ ఈస్ రియల్ ప్రేయర్. అది నిజమైన ప్రార్థన. స్టీవెన్ ప్రేయ్డ్, లే నాట్ దిస్ సిన్ టు దేర్ చార్జ్. స్టెఫను ప్రార్థించాడు, ప్రభువా వారి మీద ఈ నేరము మోపకము. మరి ఎవరి మీద మోపాలో? మరి ఎవరి మీద? నా మీదనే. నా మీదే మోపు. జోబ్ వాస్ కమాండెడ్ బై ద లార్డ్ టు ప్రే ఫర్ హిస్ ఫ్రెండ్స్ హూ బికేమ్ హిస్ ఎనిమీస్ ఫర్ దేర్ ఫర్గివ్నెస్ ఫర్ దేర్ బ్లెస్సింగ్. జోబ్ రియలీ ప్రేడ్. తన యొక్క స్నేహితులే కానీ తన యొక్క విరోధులుగా మారిపోయారు యోబుకి. అటువంటి వారి నిమిత్తం వారు క్షమించబడులాగిన, వారు ఆశీర్వదించబడులాగిన ప్రార్థించు అని చెప్పేసి యోబును కోరినప్పుడు యోబు ప్రార్థించాడు. When he prayed for his friends, he was restored double. తన యొక్క స్నేహితుల కొరకు తాను ప్రార్థించినప్పుడు ఈ రీతిగా దేవుడు ఆయన్ని రెండంతలుగా తిరిగి సమకూర్చాడు. Shall we have this good exercise of praying such prayer? ఇటువంటి ప్రార్థన ప్రార్థించేటువంటి చక్కటి అభ్యాసాన్ని మనం కలిగి ఉందాం. Shall we or not? ఆ రీతిగా చేద్దామో వద్దా? Yet King David does not deny the righteousness and the holiness of God. He exhorts his enemies saying God will not be pleased with wickedness. He is angry. దావీదు ఆ సమయంలో కూడా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత విషయంలో ఏమాత్రం కూడా మర్చిపోలేదు, కాదనలేదు. అయితే మరి అన్యాయస్తుల వైపుగా ఆయన కోపిస్తాడు అనేటువంటిది మరి దావీదు చెబుతూ వచ్చాడు. He says that God will even try the reins and the hearts. Verse 9. 9వ వచనంలో ఆయన అంటాడు కదా, దేవుడు హృదయాలని అంతరింద్రియాలను కూడా పరిశీలించేటువంటి నీతిగల దేవుడు. God cannot lower his standard nor accept any wickedness nor be pleased with anything which is sinful. దేవుడు తన యొక్క స్థాయిని, దట్ ఈస్ హిస్ నేచర్. దేవుడు తన యొక్క స్థాయిని, పరిశుద్ధత స్థాయిని ఏమాత్రం కూడా తగ్గించడు. ఆయన యొక్క స్వభావం ఏంటంటే ఆయన ఏ పాప సంబంధమైనది కానీ ఏది కూడా ఆయన ఏమాత్రం కూడా మరి దాన్ని సహించలేడు. బికాజ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ హిస్ నేచర్. ఎందుకంటే తన స్వభావానికి విరుద్ధమైన సంగతి పాప కార్యాలు. ఓన్లీ సమ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ of the delay in God's judgment and continue in sin.
కొంతమంది దేవుని యొక్క తీర్పు ఈ రీతిగా వాయిదా వేయబడుట చూచి అది మరి తేలిగ్గా పరిగణించి ఇంకా పాపంలోనే వారు కొనసాగుతూ ఉంటారు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు మేక్ అదర్స్ ఆల్సో కేర్ఫుల్ అబౌట్ దిస్. ఇఫ్ గాడ్ డజంట్ జడ్జ్ ఇమ్మీడియట్లీ ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ ఎనీ వికెడ్నెస్. హీ హ్యాస్ టు జడ్జ్ ఇఫ్ నాట్ టుడే టుమారో. ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి, ఇతరులను కూడా జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరించాలి. మనం ఏదైనా దుష్ట కార్యం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే తీర్పు తీర్చలేదంటే ఏదో మనం మంచి కార్యమే చేస్తున్నాం, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అనేది కాదు. కానీ దేవుడు తప్పక ఆ దుష్టత్వానికి తీర్పు తీరుస్తాడనేటువంటి ఆ జాగరూకతలో మనం ఉండాలి. అదర్వైజ్ అల్టిమేట్లీ హీ విల్ జడ్జ్, ఫైనలీ హీ విల్ జడ్జ్. లేకపోతే చిట్ట చివరి అంతంలో ఆయన తప్పగా తీర్పు తీరుస్తాడు దుష్టత్వానికి. ఎక్లీషియాస్టీస్ 8:11 ప్రసంగి గ్రంథము 8:11 ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. God's delay is not denial. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే మరి ఆయన కాదంటున్నాడని కాదు. His patience is not a sign of accepting any wickedness. ఆయన సహనం చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంటే దుష్టత్వాన్ని చూచి చూడనట్టుగా ఉన్నట్టుగా కాదు. He is giving us opportunity to repent. మనం పశ్చాత్తాపడేదానికి కొంత అవకాశం ఇస్తున్నాడు ఆయన. సో అవర్ గాడ్ ఈజ్ ద రైచియస్ జడ్జ్. హీ విల్ రివార్డ్ ద ఇన్నోసెన్సీ, ద క్లీన్నెస్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. హీ విల్ రివార్డ్ ఓన్లీ రైచియస్నెస్. మన దేవుడు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి, ఆయన నీతికైన చక్కటి మరి బహుమానం ఇస్తాడు. అంతేకాకుండా పవిత్రమైన చేతులతో మనం చేసే క్రియలకైన తగిన బహుమానం ఇస్తాడు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ హౌ కింగ్ డేవిడ్ ప్రేస్ రివార్డ్ మీ జడ్జ్ మీ అకార్డింగ్ టు మై రైచియస్నెస్ according to the cleanness of my hands. అనేక పర్యాయాలు దారాజ. What a bold prayer it is. రాజన దావీదు ప్రార్థించుట, నా నీతిని బట్టి నా పవిత్రమైనటువంటి చేతులతో నేను ప్రార్థిస్తున్న దానిని బట్టి నా యొక్క మరి పవిత్రతను బట్టి నువ్వు నాకు తీర్పు తీర్చు అంటే తన యొక్క తాను యథార్థంగా ఉన్నానని దేవునితోనే చెప్పడం నిజంగా ఎంత ధైర్యం అది. Can we ask Lord reward me for my righteousness, for the innocency of mine and the cleanness of my hands. దేవా నా నీతిని బట్టి నాకు బహుమానం దయచేయి, నా పవిత్రమైనటువంటి హస్తాలను బట్టి నాకు బహుమానం దయచేయి, నేను యథార్థంగా ఉన్న దాన్ని బట్టి నాకు బహుమానం దయచేయి. ఆ రీతిగా మనం ప్రార్థించగలమా ఆ స్థాయిలో? We don't have generally such holy courage. అటువంటి పరిశుద్ధమైనటువంటి ధైర్యం అనే మనకు ఉండదు. Let us develop that kind of courage. అటువంటి ధైర్యాన్ని మనం అలవర్చుకుందాం. Finally, he is praising the Lord. చివరగా చూస్తే మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. Verse 17. 17వ వచనము, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. And that verse 8, according to my righteousness and according to my integrity that is in me. Please notice that verse 8 also. 8వ వచనంలో కూడా ఈ మాటలు గమనిద్దాం. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. King David, he is able to praise God
ఫార్ హిస్ రైచియస్నెస్, ఫార్ హిస్ రైచియస్ జడ్జ్మెంట్స్. దేవుని యొక్క నీతిని బట్టి, ఆయన న్యాయవంతమైన తీర్పులను బట్టి రాజైన దావీదు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు. దట్ ఈస్ ఆల్సో ఏ హై స్టాండర్డ్ ఆఫ్ వర్షిప్. అది కూడా ఉన్నతమైనటువంటి ఆరాధన అది. సో గాడ్ ఫర్గివ్స్ దోస్ హూ రిపెంట్. ఎవరైతే పశ్చాత్తాపడతారో అటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు. He rewards those who live afterwards with a clean heart and a righteous life. Tarvata pavitramaina hrudayamto ante gaakunda neethivantamaina jeevitham jeevinche variki ayana tagina bahumanam istadu. If anyone goes back and falls into unworthy life, he will judge. Ante gaakunda marla evaraina venakanje vesi ayogyamainatuvanti apavitramaina jeevithamlo padipothe ayana marla daniki teerpu teerustadu. If anyone doesn't repent at all till the last chance, he will even destroy. ఎవరైనా మరి ఆఖరి తరుణం వరకు కూడా ఏమాత్రం మారు మనసు పొందన వాళ్ళకి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మరి ఆయన వారికి నాశనాన్ని విధిస్తాడు. దట్ ఈస్ అవర్ గాడ్. అటువంటి దేవుడు మన దేవుడు. కెన్ వి వర్షిప్ సచ్ ఎ గాడ్? అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించగలమా? If our life is in concordance with such a God's dealings and righteousness and judgment, then we can truly be courageous, truly be expecting our reward, and truly be worshiping him. అటువంటి నీతివంతమైనటువంటి యథార్థపరమైన ఆ దేవుణ్ణి సంధించే విషయంలో మరి ఆయన ఆ మార్గంలో మన యొక్క జీవితాలు ఉంటే ఆయన యథార్థంగా ఆరాధించగలం, అంతేకాకుండా ఆ రీతిగా ప్రార్థించగలం. Worship also should not be empty words. Aaradhana kuda edo kali mari maataluga undakoddu. Worshiping means applying, adopting, living in concordance with the understanding of who God is, what kind of God we have. Aaradhana ante manu chuste దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అటువంటి అవగాహన కలిగి మరి ఆ మార్గాల్లో నడుస్తూ ఆయన హెచ్చించేది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ ట్రూ వర్షిపర్స్. అటువంటి నిజమైన ఆరాధికుల కొరకై దేవుడు వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. కింగ్ డేవిడ్ ఈవెన్ ఇన్ హిస్ ట్రబుల్స్, ఈవెన్ ఇన్ హిస్ ఫాల్స్ అక్యుసేషన్, even trusting the Lord, expecting the Lord for even a reward, correcting his life step by step, he could boldly pray, trust and worship the Lord. David kuda thane kanni paristhilo kuda ee reethiga devuni endu nammiki unchi dhairyanga ayana aaradhinchadam, anni vishayallo ayanni nammiki unchadam, ఆయన ద్వారా బహుమానం పొందుతాననేటువంటి నిర్ధారణ కలిగి ఉండటం, ఇటువంటి అలవాటు ఆయన చేసుకున్నాడు. మే ద లార్డ్ గివ్ us such a life. దేవుడు అటువంటి జీవితాన్ని నీకు నాకు దయచేయను గాక. ట్రస్టింగ్ ద లార్డ్, యెహోవా యందు నమ్మిక ఉంచుదాం. రైచియస్ లైఫ్, క్లీన్ హ్యాండ్స్, నీతివంతమైన జీవితము, పవిత్రమైన చేతులు కలిగి ఉందాం. అండ్ గాడ్ who will judge righteously one day, and hoping that God will surely reward us one day, that is a holy courage. ఒకానొక దినాన్ని నీతిని బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడు సరైన రీతిలో మనకు బహుమానం ఇస్తాడు అనేటువంటి మరి పరిశుద్ధమైనటువంటి ధైర్యం కలిగి ఉండి ఆ రీతిగా ముందుకు సాగుదాం. Then not only we will be blessed, our lives also will be a blessing. అప్పుడు మనం ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, మన జీవితాలు కూడా వేరే వారికి ఆశీర్వాద కారణంగా ఉంటాయి. సో లెట్ us గో టు ప్రే. ప్రార్థనలో ప్రవేశిస్తాం. లెట్ us ప్రే ఫర్ ఆల్ ది వీక్లీ ప్రోగ్రామ్. వార కార్యక్రమాలు, వారంలో జరిగే వార కుడికల గురించి దయచేసి ప్రార్థించండి. టుమారో వి హావ్ బైబిల్ స్టడీ. రేపు బైబిల్ పఠనం ఉంటుంది. సో tomorrow, God willing, Brother Timothy, brother, will take the Bible study. Afterwards, some series. We are planning for a series.
దేవుని చిత్తమైతే రేపు బైబిల్ పట్టణ సోడు తిమోతి గారు తీసుకుంటారు, తర్వాత మరి కొన్ని వారాలు ఏదైనా మరి అంశం మీద వాక్యం కలిగి ఉంటాం. ప్రే ఫర్ ఆల్సో హోల్ వీక్లీ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రైడేస్ సిస్టర్స్ మీటింగ్. ఈ వార కూడికలన్నింటి గురించి కూడా దయచేసి ప్రార్థన చేయండి. మరి శుక్రవారం సహోదరుల కూడిక, సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్, శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, సండే వర్షిప్, ఆదివారం ఆరాధన. అవర్ వర్షిప్ ఈజ్ మీటింగ్ ఈజ్ బికమింగ్ వెరీ డైల్యూట్. ఆరాధన కూడిక మరి కొంత పలచబారిపోతుంది. సో వి ఆర్ ఎన్కరేజ్ బై ద వర్షిప్ ఆఫ్ మెనీ. వి ఆర్ సాడ్ టు సీ స్టిల్ మెనీ నాట్ ఏబుల్ టు కమ్ ఆన్ టైమ్ అండ్ స్టే టిల్ ది ఎండ్. అనేక మంది ఆరాధన ద్వారా మనం ప్రోత్సహించబడుతున్నప్పుడు కూడా మరి ఇంకా అనేక మంది సకాలంలో రావటం లేదు, అంతేకాకుండా చివరి వరకు కూడా ఉండటం లేదు. వి ప్రైజ్ గాడ్ ఫర్ దోస్ హు టుక్ బాప్టిజమ్స్ రీసెంట్లీ. ఈ మధ్యకాలంలో కొంతమంది సహోదరులు సోదరులు బాప్టిస్మల్లో సాక్ష్యం ఇచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. సో వి మస్ట్ ప్రే ఫర్ దెమ్, దే మస్ట్ గ్రో. వారు కూడా ఎదగాలి, వారి గురించి ప్రార్థిస్తాం. దెన్ గాస్పల్ మీటింగ్, ఆదివారం సాయంకాలం సువార్త కూడిక. వి ఆర్ ట్రైయింగ్ టు హ్యావ్ సమ్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ అసెంబ్లీస్ టు కమ్ అండ్ షేర్ దేర్ టెస్టిమనీ అండ్ గాస్పల్ మెసేజ్. సో దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ సమ్ న్యూ పీపుల్. కొంతమంది క్రొత్త వారిని ఆహ్వానించేదానికి కూడా అది తరుణంగా ఉంటుంది. మరి స్థానిక సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సహోదరులు వారు కూడా వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని సువార్త వర్తమానాన్ని కూడా పంచుకోవాలని మరి ఆశపడుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ సూరిబాబు ఫ్రమ్ సోమాజి కూడా కేమ్, ఇట్ వాజ్ వెరీ నైస్. గత ఆదివారం సాయంకాలం సోమాజి కూడా నుంచి సూరిబాబు గారు వచ్చి ఆయన పంచుకున్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ ఆల్సో బ్రింగ్ సమ్ న్యూ. మీరు రండి, మరి కొత్త వారిని కూడా తీసుకుని రండి. ప్రే ఫర్ ది యూత్ మీటింగ్స్, సిస్టర్స్ అండ్ ఆల్సో బ్రదర్స్. సహోదరులు సహోదరులకు వేరువేరుగా జరిగేటువంటి యవనస్తుల కూడికలు, వాటి గురించి కూడా ప్రార్థించండి. ప్రే ఫర్ ఆల్సో చిల్డ్రన్స్ మినిస్ట్రీ, సండే క్లాస్, చిన్నపిల్లల మధ్యలో సండే స్కూల్ తరగతులు ఇవన్నీ ఆపర్చర్ కూడా ప్రార్థన చేయండి. సో దట్ ఈస్ ఆల్సో యూత్ మినిస్ట్రీ అండ్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెరీ వెల్, బికాస్ అవర్ ఫ్యూచర్ లైస్ అబౌట్ ఆన్ అవర్ యంగ్ పీపుల్ అండ్ ఆల్సో చిల్డ్రన్. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల మధ్యలో పరిచర్య, యవనస్తుల మధ్యలో పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైన పరిచర్యలు. ఎందుచేతనంటే భవిష్యత్తు సంఘము ఇదంతా కూడా మన యొక్క యవనస్తుల మీద పిల్లల మీద ఎంతగానో ఆధారపడి ఉంటుంది. సో వీ మస్ట్ హ్యావ్ సచ్ థాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అసెంబ్లీ, హూ విల్ స్టాండ్, హూ విల్ మినిస్టర్ దీస్ యంగ్ పీపుల్ ఆర్ దీస్ చిల్డ్రన్ మస్ట్ కమ్ అప్. భవిష్యత్తులో మరి దేవుని యొక్క సమాజంలో సంఘంలో పరిచర్య చేసేవారెవరు? నేటి దినాల్లో ఉండేటువంటి యవనస్తులు చిన్నపిల్లలు వారే పెరిగి పెద్దవారే పరిచర్య చేస్తారు, కాబట్టి వారి నిమిత్తం భారంగా ప్రార్థించాలి. సో ఎనీ వన్ పర్టిక్యులర్ ఐటమ్, ఎనీ బర్డన్ గాడ్ గివ్స్, యూ కెన్ ప్రే. కాబట్టి వీటన్నిటిలో కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన ఏదైనా ఒక అంశం గురించి భారంతో ప్రార్థించండి. సో దట్ అదర్స్ కెన్ ఆల్సో గెట్ ఆపర్చునిటీ, వేరే వారికి కూడా మరి వేరే అంశాల గురించి ప్రార్థించే అవకాశం దొరుకుతుంది. అవర్ గ్రేటెస్ట్ వన్ గ్రేట్ నీడ్ నౌ అమంగ్ us ఇస్ ఎ గ్రేవ్యార్డ్. నేటి దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అక్కర మన మధ్యలో జంట నగరాల్లో ఉండే సమాజాలన్నింటిలో కూడా మన సమాజాల్లో అక్కర ఏంటంటే ఈ సమాధుల తోట అనేటువంటిది లేకుండా ఉంది. నారాయణగూడ ఇస్ ఫిల్డ్ అప్. ఇప్పుడు నారాయణగూడలో ఉండేటువంటి బరియల్ గ్రౌండ్ సిమెట్రీ అది పూర్తిగా నిండిపోయింది. సో వీఆర్ గోయింగ్ ఫార్ అవే రిక్వెస్టింగ్ సంబడీ టేకింగ్ దేర్ పర్మిషన్ టు బరీ సంబడీ. ఎవరైనా మహిమలోనికి పిలువబడినప్పుడు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వారిని బ్రతిమలాడి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. సో వీఆర్ థింకింగ్ అట్లీస్ట్ ఆల్ అవర్ అసెంబ్లీస్ టుగెదర్ బట్ మస్ట్ బై ఏ బిగ్ ఏరియా. ఇప్పుడు ఆలోచన కాంట్రిబ్యూటింగ్ ఆల్ అసెంబ్లీస్ అండ్ దెన్ గెట్ ఇట్ గ్రాంటెడ్ ఫార్ ఎ గ్రేవ్యార్డ్. ఇప్పుడు ప్రస్తుతం ఇట్ ఈస్ లిటిల్ ఫార్ అవే, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రస్తుతం ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మన యొక్క స్థానిక సమాజాల్లో ఎంతో కొంత దానికి మనం విరాళాలు వేసుకుని సమాజాల నుంచి అందరికీ అవసరమైనటువంటి సంగతి కనుక కొంత దూరమైనప్పుడు కూడా మనకంటూ మరి 3-4 ఎకరాలైనా ఏదైనా దూర ప్రాంతంలో అయినా కానీ కొని
ఆ రీతిగా దానికి సమాధుల తోటగా వాడుకునేటువంటి అనుమతి కూడా మరి కావాలి. వీటి నిమిత్తం ప్రార్థన చేయండి. సో దట్ ఇస్ అ గ్రేట్ నీడ్ నౌ. నేటి దినాల్లో చాలా మరి అత్యవసరమైన అక్కరది. షోలాపూర్ దెర్ విల్ బి హోలీ కాన్వకేషన్ October 17 to 22. October 17 to 22 వరకు కూడా షోలాపూర్ మహారాష్ట్రలో పరిశుద్ధ సమాజ కూడుకులు ఉన్నాయి, ప్రార్థించండి. అండ్ రేణుగుంట గాడ్ సర్వెంట్స్ ప్రేయర్ September 14 రేణుగుంటలో దైవ సేవకులు కూడుకులు ఉన్నాయి. ఈ సాటర్డే యంగ్ బ్రదర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీటింగ్ ఈ శనివారం యవన సహోదరులు ఉదయం 10:30 ఆయా బాధ్యతల కొరకై ప్రార్థించేదానికి దయచేసి మీరు యవన సహోదరులు రండి ఇక్కడ. మరి హెబ్రోన్లో ఆ మీటింగ్ జరుగుద్ది. దెన్ దేర్ ఆర్ స్పెషల్ మీటింగ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కూడుకులు ఉన్నాయి, ప్రార్థించండి. నల్గొండ ఆల్సో డిస్ట్రిక్ట్ గాడ్ సర్వెంట్స్ మీటింగ్, నల్గొండ జిల్లాలో జిల్లా దైవ సేవకుల కూడుకులు కూడా జరగబోతున్నాయి. సైదాబాద్ స్పెషల్ మీటింగ్, సైదాబాద్ లో ప్రత్యేక కూడుకులు ఉన్నాయి ఈ నెల ఆఖరిలో. నెల్లూరులో కూడా. సో కైండ్లీ ప్రే ఫర్ ఆల్ దీస్. వీటన్నిటి విషయంలో ప్రార్థన చేయండి. ఎనీబడి ఎల్స్ సిక్ యు నో యూ కెన్ ప్రే ఫర్ దెమ్ ఆల్సో. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి నిమిత్తం కూడా దయచేసి ప్రార్థించండి. బ్రదర్ ఐజక్ వెంట్ టు గ్లోరీ ఫ్రమ్ అమాల్ బస్తీ. హమాలి బస్తీలో సోదరుడు ఐజక్ మహిమలోనికి గెలువబడ్డాడు. కంఫర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రైడే దేర్ విల్ బి ఎ మీటింగ్ ఇన్ దేర్ హౌస్ ఆల్సో. కుటుంబ ఆదరణ కొరకై ప్రార్థన చేయండి. శుక్రవారం వాళ్ళ ఇంట్లో కూడా ఒక కూటమి పెట్టారు. ప్రే ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ ద యంగ్ చిల్డ్రన్, 3 ఆఫ్ దెమ్ యంగ్ బాయ్స్. పిల్లలు మరి ముగ్గురు కుమారులు యవనులుగా ఉంటున్నారు ఐజక్ గారికి, మరి వారి యొక్క ఆదరణ కొరకు కూడా భవిష్యత్ కొరకు ప్రార్థించండి. అండ్ అదర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ పర్టికులర్ నీడ్ యూ కెన్ రైట్ అండ్ గివ్ టు అస్. ఒకవేళ ఏదైనా ఇంకా నిర్దిష్టమైన అక్కరు ఉంటే మీరు రాసి ఇవ్వండి, ఇక్కడ కూడా ప్రార్థిస్తాం.